యా హలో గైస్ దిస్ ఈజ్ సీతారాం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ ఎస్బీజెట్ నుంచి త్రీ మేజర్ నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగాయి సో ఈ వీడియోలో నేనైతే ఆ నోటిఫికేషన్స్ ఏంటి అసలు ఆ నోటిఫికేషన్స్లో ఏముందనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే ఒక రిక్వెస్ట్ గాయస్ అదేంటంటే వీడియోని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనమాట ఏమాత్రం మీరు స్కిప్ చేసినా సరైన ఇన్ఫర్మేషన్ అయితే కోల్పోతారు సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం డైలీ ఏపీకి మరియు తెలంగాణకు సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే తెస్తూనే ఉంటాను అలానే మీరు కనుక నన్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వాలంటే కింద నాకు సంబంధించిన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ అయితే కిందనైతే ఇచ్చాను అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అడగచ్చు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ముందుగా మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పాలసీ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకైతే తెలంగాణ యాసిపిటేట్ అయితే ఈరోజు అయితే రిలీజ్ చేసింది యాక్చువల్గా మనకి తెలంగాణ యాస్పిడేట్ అయితే పాలసీ ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జామ్ అయితే జూన్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలని అయితే ముందుగా అయితే ప్లాన్ చేసింది అలానే ఈరోజు అంటే మే ఫస్ట్ నుంచి అయితే తెలంగాణ యాసిపిడేట్ అయితే మనకైతే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పింది బట్ ఏంటంటే మనకి కోవిడ్ నైన్టీన్ అయితే చాలా బాగా అయితే స్ప్రెడ్ అవుతుంది దీని కారణంగా అయితే తెలంగాణ యాస్పిటేట్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది అదేంటంటే వాళ్ళైతే వీటిని అయితే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనేది అయితే వెయిట్ చేయాలి బట్ ఏంటంటే మనకైతే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు యాస్పిటేట్ అయితే సో మనమైతే నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే గాయస్ అలానే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే తెలంగాణ యాస్పిటేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో గాయస్ నేనైతే దీన్ని అయితే కొంచెం క్లియర్గా చదివైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మీకైతే క్లియర్గా అర్థం అవ్వాలని నేనైతే చదువుతున్నాను ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఆల్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ ఆర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్క్లూడింగ్ సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఫార్మసీ కాలేజ్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మడ్ దట్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ విల్ బీ హెల్డ్ ఇన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఇదేం లేదు గాయస్ దీని మీనింగ్ ఏంటంటే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కావచ్చు ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ కావచ్చు ఏ పాలిటెక్నిక్స్ అయినా కానివ్వండి ఒకవేళ ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్ని పాలిటెక్నిక్స్ ఉంటాయి ఎవైనా కానివ్వండి లేదంటే మనకి ఫార్మీ కాలేజెస్లో ఉన్న పాలిటెక్నిక్స్ అవ్వండి ఏ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా మనకైతే సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ట్వంటీ ట్వంటీ వన్లో అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారని అయితే మనకైతే తెలంగాణ ఎస్పిటేట్ అయితే చెప్తుంది ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే డౌట్ అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎప్పటి నుంచి ఉంది బట్ ఏంటంటే మనకైతే అయితే తెలంగాణ ఎస్బ్యుటేట్ అయితే ఒక క్లియర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఏం చేస్తారంటే గాయస్ మీకైతే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా జూలైలో అయితే పెడతారు సో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది టెన్త్ మరియు ఇంటర్ స్టూడెంట్స్లో మనకైతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ లేదా పోస్ట్ జరగాలి అయితే అసలు కుదరవు సో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చదువుకోండి కాస్ మీకైతే జూలైలో అయితే పక్కాగా అయితే ఎగ్జామ్స్ అయితే పెడతారు అయితే ఇప్పటివరకు మనకైతే సిలబస్ అయితే ఎవరికి పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు ఎస్బీ డేట్ ఏం చెప్పిందంటే ఇందులో మనం క్లియర్గా చూసుకుంటే ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయితే వస్తాయో అప్పటివరకు అయితే మనకైతే ఆన్లైన్ క్లాస్ అయితే అవుతాయని చెప్పారు ఫ్రెండ్స్ సో ఏంటంటే మీకైతే ఆన్లైన్ క్లాసులు అయితే జరుగుతూనే ఉంటాయి మీకైతే ఖచ్చితంగా జూలైలో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి సో దానికైతే ప్రిపేర్ అవ్వండి ఇక లాస్ట్గా ఫైనల్ నోటిఫికేషన్ అయితే ఉంది ఇదైతే మనకైతే చాలా పెద్ద నోటిఫికేషన్ అనమాట ఇదైతే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కూడా సో మీరేం చేస్తారంటే క్లియర్గా అయితే వినండి గైస్ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నా వంతు అయితే నేను ట్రై చేస్తాను మీరైతే క్లియర్గా అయితే అర్థం చేసుకోండి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ పాయింట్ మనం అయితే క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కరోనా పాండమిక్ అయితే తీవ్రంగా ఉండడం వలన మనకైతే కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ అయితే పెడతామని అయితే చెప్పారు ఎందుకంటే మనకైతే చాలామందికి మిడ్ వన్ మరియు మిడ్ టూ మరియు ఎండ్ ఎగ్జామ్స్ ఈ మూడు అయితే జరగాలి బట్ ఏంటంటే ఈ మూడు ఎగ్జామ్స్ బదులుగా మనకైతే ఒకే ఒక ఫైనల్ ఎగ్జామ్ అయితే ఎండ్ ఎగ్జామ్ అయితే అయితే చెప్పారు ఈ నోటిఫికేషన్ అయితే ఆల్ సెమిస్టర్ వాళ్ళకైతే అప్లికేబుల్ అవుతుంది అంటే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వీళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది గాయస్ మీకు అందరికీ కలిపి అయితే లాస్ట్గా అయితే ఒక ఎండ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు మిడ్ వన్ మిడ్ టూ మరియు ఫైనల్ ఎగ్జామ్ అయితే అన్ని తీసేసి ఫైనల్గా ఒక ఎండ్ ఎగ్జామ్ అయితే పెడతారు సో మీకైతే ఇదైతే గుర్తుంచుకోండి కేవలం మిడ్ వన్ మిడ్ అయితే జరగ మీకు అయితే ఫైనల్గా ఎండ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇదేంటంటే నెక్స్ట్ సెకండ్ పాయింట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే మీకు అయితే ఈ అన్ని ఎగ్జామ్స్ కలిపి ఒక ఎగ్జామ్ కింద పెట్టినా మీకైతే త్రీ అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందని అయితే చెప్పారు నార్మల్గా ఎటువంటి టైం అయితే ఉంటుందో అలాగే త్రీ అవర్స్ అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ టైం ఇవ్వాలంటే వాళ్ళకైతే కుదరదు ఎందుకంటే కరోనా అయితే తీవ్రంగా స్ప్రెడ్ అవుతుంది కదా సో వీళ్ళైతే ఈ త్రీ అవర్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళ కిందనైతే మనకి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అయితే ఇచ్చారు అంటే క్వశ్చన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అదేంటంటే నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్ ఇంతకు ముందు ప్యాటర్న్ ఎలా ఉందైతే నాకైతే తెలియదు బట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ అయితే నాకైతే క్లియర్గా అయితే అర్థమైతే నేను అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇక్కడ పార్టీఏ చూసుకుంటే మనకైతే పార్టీఏలో అయితే వన్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఫిఫ్టీన్ అయితే ఇస్తారు గాయస్ ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్లో మనమైతే ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే ఎటమ్ చేయాల్సి ఉంటుంది ఈ ట్వల్వ్ అయితే ట్వెల్వ్ మార్క్స్ కిందకైతే అయితే వస్తాయి ఈ క్వశ్చన్స్ అయితే ఎలా ఇస్తారంటే ప్రతి యూనిట్ నుంచి అయితే మనకైతే టూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఏం చేస్తారంటే మీకు అయితే టోటల్గా సిక్స్ యూనిట్స్ అయితే ఉంటాయి ఈ సిక్స్ యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి అయితే టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో మీరైతే ఓవరాల్గా అన్ని యూనిట్స్ అయితే కవర్ చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే మనకైతే త్రీ మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఈ పార్ట్ బీలో ఉంటాయి ఈ పార్ట్ బీలో టోటల్గా నైన్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరైతే ఇందులో అయితే సిక్స్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఎటమ్ చేయాల్సి ఉంటుంది వీటి యొక్క టోటల్ మార్క్స్ చూసుకుంటే ఎయిటీన్ మార్క్స్ అయితే వస్తాయి మనకి పార్ట్ బిలో క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేదైతే అయితే చూసుకుంటే మనకైతే టోటల్గా అయితే వాళ్ళైతే నైన్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు కదా అంటే వాళ్ళు ప్రతి రెండు యూనిట్ల నుంచి మూడు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనమైతే ప్రతి రెండు యూనిట్ల నుంచి రెండు క్వశ్చన్స్ అయితే అడెంట్ చేయాల్సి ఉంటుంది గైస్ అలానే పార్ట్ సిక్కి వచ్చేసరికి ఇదంటే మేజర్ ఇంపార్టెంట్ అన్నమాట ఇందులో అయితే మనకైతే ఒక్క క్వశ్చన్ అయితే ఫైవ్ మార్క్స్ ఉంటుంది మనకైతే టోటల్గా నైన్ క్వశ్చన్స్ ఇస్తారో మనమైతే సిక్స్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడెంట్ చేయాల్సి ఉంటుంది ఇవి కూడా సేమ్ మనకి పార్ట్ బీలో ఎలా అయితే క్వశ్చన్స్ ఇస్తారో సేమ్ అలానే ఈ ప్యాటర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే అదేంటంటే మనకైతే ప్రతి రెండు యూనిట్ల నుంచి మనకైతే మూడు క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మనమైతే ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ అయితే అటెండ్ చేయాలి గాయస్ ఇంకా నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకైతే థర్డ్ పాయింట్లో అయితే మేజర్గా ఒకటైతే మెన్షన్ చేశారు అదేంటంటే మనకి ఎండ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకైతే ఎండ్ ఎగ్జామ్ కింద వేస్తారు మిగతా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మిడ్ వన్ మిడ్ టూకి అయితే డివైడ్ చేస్తామని అయితే చెప్పారు అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే అదేంటంటే మీకు ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా ఈ ఇంటర్నల్ మార్క్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కింద అయితే డివైడ్ చేస్తున్నారు అంటే మిడ్ వన్లో మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకున్నట్లు అలానే మిడ్ టూలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకున్నట్లు ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది అయితే మనకైతే మనకి ఎండ్ ఎగ్జామ్లో వచ్చిందని అయితే అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎండ్ ఎగ్జామ్లో ఎయిటీ మార్క్స్ వచ్చేసాయి అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మిడ్ వన్కి అయితే ట్వంటీ మార్క్స్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తీసుకుంటారు అంటే ట్వంటీ మార్క్స్ వచ్చినట్లు అలానే మడ్ టూకి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ మార్క్స్ వచ్చినట్లు అలానే ఫైనల్ ఎగ్జామ్ చేసుకుంటే మీకైతే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా అంటే ఫార్టీ మార్క్స్ వచ్చినట్లు అయితే వాళ్ళైతే క్యాల్కులేట్ చేసుకుంటారు గాయస్ వీళ్ళైతే ఫోర్త్ పాయింట్ అయితే ఒకటైతే మెన్షన్ చేశారు గా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అదేంటంటే ఇప్పుడు ఒకవేళ ఒక స్టూడెంట్ అయితే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యాడు బట్ ఏంటంటే ఎగ్జామ్లో అయితే ఫెయిల్ అయిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మిడ్ వన్కి మరియు మిడ్ టూకి అయితే గుడ్ మార్క్స్ అయితే వేస్తారు బట్ ఏంటంటే అతనైతే మళ్ళీ అండ్ ఎగ్జామ్ అయితే సప్లిమెంటరీలో అయితే రాయాల్సి ఉంటుంది కేవలం ఇదైతే ఫార్టీ మార్క్స్కి అయితే పెడతామని అయితే చెప్పారు అంటే మీకైతే సప్లిమెంటరీ అయితే ఒకవేళ ఇప్పుడు కానీ మీరు పాస్ అవ్వకపోతే సప్లిమెంటరీ అయితే మీకైతే ఫార్టీ మార్క్స్కి ఉంటుంది సో దట్టు అదేంటంటే మనకైతే అది అండ్ ఎగ్జామ్ మాత్రమే అవుతుంది మీకైతే మిడ్ వన్ మిట్టు అయితే పాస్ అయినట్లుగా అయితే వాళ్ళైతే మెన్షన్ చేసుకుంటారు లాస్ట్గా ఫిఫ్త్ పాయింట్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనుకోవచ్చు ఇదేంటంటే ఒకవేళ స్టూడెంట్ ఎగ్జామ్కి అటెండ్ కానట్లయితే వాళ్ళకైతే మిడ్ వన్ మిట్టు కూడా మార్క్స్ అయితే వేయడం అయితే జరగమని అయితే చెప్పారు అంటే మీరేంటంటే ఎగ్జామ్ కనుక అటెండ్ అవ్వనట్లయితే మీకైతే మిడ్ వన్ మిట్టు మార్క్స్ అయితే వేయరు ఒకవేళ మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఫెయిల్ అయినట్లయితే మిడ్ వన్ మిట్టుకి మార్క్స్కి అయితే వేస్తారు బట్ ఏంటంటే మీరు సప్లిమెంటరీ అయితే ఫైనల్ ఎగ్జామ్ అయితే ఫార్టీ మార్క్స్కి అయితే రాయాల్సి ఉంటుంది బట్ ఒకవేళ మీరు కనుక ఆప్షన్ అయినట్లయితే మీకు మిడ్ వన్ మిడ్ టూ మార్క్స్ అయితే ఖచ్చితంగా అయితే చెప్పేశారు సో ఇవి గాయస్ మనకైతే తెలంగాణ హాస్పిటేట్ నుంచి వచ్చిన మేజర్ త్రీ నోటిఫికేషన్స్ అనమాట వీటిలో అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానైతే అనుకుంటున్నాను నాకైతే తెలంగాణ ఎస్బిడేట్ గురించి అయితే అంతగా పూర్తిగా అయితే తెలియదు బట్ ఏంటంటే నాకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకునేది నేనైతే అయితే వీటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకైతే ఈ వీడియో అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను గైస్ మీకైతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అలానే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ తెలంగాణ డిప్లమా స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి గాయస్ ఎందుకంటే మన ఛానల్లో మేజర్గా ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ అయితే ఉన్నారు తెలంగాణ స్టూడెంట్స్ అయితే అంతగా ఎక్కువ మంది అయితే లేరు కొంతమంది అయితే ఉన్నారు సో ఈ కొంతమంది అయితే ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి గాయస్ మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది అలానే వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్ ఏంటనేది అయితే తెలుస్తుంది సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలానే మీకు మన ఛానల్ నుంచి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్